రైస్ క్యాకర్స్ రైస్ వడియాలంటారు వీటిని. ఇవి చాలా ఈజీగా తొందరగా చేసుకునే రెసిపీ ఇది. వడియాలు ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఈ వడియాలు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇవి ఎలా చేయాలో చూద్దాం. నమస్తే, నేను సత్యాని కృష్ణ సార్, కుక్కరీ షో ఛానల్కి స్వాగతం. సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ సగ్గుబియ్యం, అంటే ఒక 1/4 కప్పు సగ్గుబియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకున్నాను నీళ్ళలో. అలానే దీనికి మెయిన్ కావాల్సింది రైస్. ఇవి 2 కప్పులు రైస్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఈ విధంగా వచ్చినాయి. ఇప్పుడు ఈ నీళ్ళు పంచి వేసుకున్నటువంటి బియ్యమును సగ్గుబియ్యాన్ని ఒక కుక్కర్లో వేసుకున్నాను. అలానే ఇప్పుడు 2 కప్పులు బియ్యం తీసుకున్నా కదా, 8 కప్పులు నీళ్లు, అంటే 1కి 4 నీళ్ళు చొప్పున తీసుకుంటున్నాను. ఈ విధంగా 8 కప్పుల నీళ్ళని కుక్కర్లో వేసుకుంటున్నాను. సో దీంట్లో పచ్చిమిరపకాయల పేస్ట్, కారానికి తగ్గట్టు వేసుకోవాలి. నేను ఒక 5 పచ్చిమిరపకాయలతో పేస్ట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటున్నాను. అలానే ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి వడియాల్లో. ఇప్పుడు రుచికి సరిపడా, అంటే జస్ట్ లైట్గా వాటర్ సాల్టీగా ఉంటే చాలు. కొంతమంది ఉప్పు ఎక్కువ వేసుకుంటారు, బట్ వడియాలు ఉప్పు తక్కువ వేసుకుంటేనే మంచిది. సో ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టేసుకుని గ్యాస్ కట్ పెట్టుకుని మనం అన్నం ఎలా వండుకుంటామో అలానే ఒక 3 విజిల్స్ ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ప్రెషర్ పోయినాక చూస్తే అన్నం చక్కగా సాఫ్ట్గా ఉడికిపోద్ది, ఎందుకంటే రాత్రంతా నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని. సో ఈ విధంగా చక్కగా మెత్తగా అవుతుంది అన్నము. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. వేసుకుని ఇలా గరిటతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, మెదుపుకోవచ్చు, లేదా పప్పు గుత్తి అయినా మెదుపుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది మెదపడం కూడా, ఎందుకంటే అన్నం మెత్తగానే ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా పప్పు గుత్తి మెదుపుకుంటున్నాను అన్నాన్ని. చూడండి, చాలా తొందరగానే మెత్తగా అయిపోతుంది. మరీ పేస్ట్ లాగా కూడా అవ్వకలేదు, కొద్దిగా రవ్వగా లైట్గా రవ్వ రవ్వగా కూడా ఉంటుంది. సో ఈ విధంగా చేసేసుకున్నాక చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాల్ని చూడండి, ఈ జంతికలది చేసుకున్నటువంటి ఇది ఉంటుంది కదా, దీంట్లో నేను ఆ షేపు తీసుకున్నాను. ఈ విధంగా చక్కగా మనం జంతికలకి ఎలా ఉంటుందో ముద్ద, ఆ విధంగా వచ్చింది అన్నం ముద్ద. సో దీన్ని దీంట్లో పెట్టుకుని జంతికల్లాగా వేసుకోవడమే చాలా ఈజీ. ప్లేట్లో మీకు చూపిస్తాను ఈ విధంగా వేస్తున్నాను, లేకపోతే ప్లేట్కి కూడా నూనె రాసుకుని కూడా ఇలా చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. చూడండి, నిమిషాల్లోనే మనకి వడియాలు ఈజీగా వచ్చేస్తే. నేను ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాను, లేదా క్లాత్ మీదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఎంత తొందరగా అయిపోతాయో. ఈ విధంగా వేసుకుని ఎండలో ఎండబెట్టుకుంటే 3-4 రోజులకు చక్కగా క్రిస్పీగా చక్కగా ఎండిపోతాయి, ఇవి తొందరగానే ఎండిపోతాయి. ఇప్పుడు నూనె బాగా కాగినాక చూడండి వడియాలు ఎంత చక్కగా పొంగుతున్నాయో, చక్కగా వేగిపోతున్నాయి వడియాలు తొందరగానే వేగితే కూడా. సో ఈ విధంగా రైస్ క్రాకర్స్ రైస్ వడియాలు చక్కగా చేసుకోవచ్చు ఈ ఎండాకాలంలో. థ్యాంక్ యూ. ఇలా నా వీడియోస్ వాచ్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.